హాయ్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు ప్రాబిలిటీలో ద మోస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ చెప్తున్నాం. సో ఇలాగ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ చెప్తున్నాను స్టూడెంట్స్. మీకు అది కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. అండ్ ఎంసెట్ వెయిటేజ్ అండ్ ఎంసెట్లో ఈజీగా ఎలాగ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు, ఇలాంటి గైడెన్స్ కూడా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఈ సమ్ మీరు ఫార్ములాస్ బ్యాడ్ చేయకుండానే సింపుల్గా చెప్తాను అండ్ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఈ సమ్ అంతా ట్రిక్ బేస్ మీద ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది క్వశ్చన్ ఏంటి? 3 boxes నెంబర్డ్ 1, 2, 3 కంటైనింగ్ ద బాల్స్ యాజ్ ఫాలోస్. సో బాల్స్ అంట వైట్, బ్లాక్, రెడ్ ఉన్నాయి. అయితే 1 box ఇస్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ అండ్ బాల్స్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. ఒక బాక్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇఫ్ ద బాల్ ఈజ్ రెడ్ అనుకుందాం, ఫైన్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రమ్ ద బాక్స్ 2. ఒక బాల్ సెలెక్ట్ చేసుకున్నాడు, అది బాక్స్ 2 అయితే ప్రాబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? బాక్స్ యొక్క ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? బాక్స్ యొక్క ప్రాబిలిటీస్ కనుక్కోవాలి. ఓకే, దాని తర్వాత వాడికి ఏం కావాలి? రెడ్ కాబట్టి రెడ్ సంబంధించిన కనుక్కోవాలి. దాని తర్వాత పర్టికులర్గా బాక్స్ 2ది కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ లెట్, ఇది ఓన్ రాసుకోవచ్చు, మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. లెట్ B1, B2 అండ్ B3 బి ద ఈవెంట్స్ ఆఫ్ బాక్స్ 1, బాక్స్ 2 అండ్ బాక్స్ 3 రెస్పెక్టివ్లీ. ఓకే అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? పి ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ B2 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ B3 ఈజ్ ఈక్వల్స్ టు. సో మనం బాక్స్ 1 కోసం మాట్లాడుతున్నాం అనుకుందాం. 1 కోసం మాట్లాడితే అవుట్ ఆఫ్ 3లో 1 కదా, అవుట్ ఆఫ్ 3లో 3 ఉన్నాయి, 3లో 1 బాక్స్ 1 అది. అంటే B1 ఏంటి? 3 ఇంట్లో 1. B2 ఏంటి? 3 ఇంట్లో 1 కదా, సో 1/3. B3 ఏంటి? 3 ఇంట్లో 1. అంత సింపుల్గా వస్తుంది, అంతే బాక్స్ ప్రాబిలిటీ వచ్చేసింది. ఇప్పుడు రెడ్ ప్రాబిలిటీ చూద్దాం. ఓకే, రెడ్ ప్రాబిలిటీ, ఓకే, ఆర్ బి ద ఈవెంట్స్ డ్రాయింగ్ ఆర్ బి ద ఈవెంట్స్ డ్రాయింగ్ ద రెడ్ బాల్స్ ఫ్రమ్ ద బాక్సెస్ డ్రాయింగ్ ద రెడ్ బాల్స్ ఫ్రమ్ ద బాక్స్. సో అప్పుడు ఏమవుతుంది? పి ఆఫ్ ఆర్ by B1 equals to, next ఏంటి? P of R B2, next ఏంటి? P of R B3 equals to. ఓకే, సో బాక్స్ 1లో రెడ్, బాక్స్ 2లో రెడ్, బాక్స్ 3లో రెడ్. సో బాక్స్ 1లో రెడ్ ఎన్ని ఉన్నాయి? 3. ఓకే, 3 out of 6. సో 3/6. నెక్స్ట్ బాక్స్ 2లో రెడ్ ఎన్ని ఉన్నాయి? 1/4. సో బాక్స్ 3లో రెడ్, బాక్స్ రెడ్ ఎక్కడ ఉన్నాయి? రెడ్ 3/12. క్యాన్సలేషన్ తీసుకుంటే 1/4, 3/4 = 12. కాబట్టి మనం 3/12 తీసేసి 1/4 రాసుకున్నాం. సో ఇలా మనకి ఏమొచ్చింది? ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ వచ్చింది, ప్రాబిలిటీ ఆఫ్ ఏమొచ్చింది మనకి? రెడ్ బాల్స్ కోసం వచ్చింది. మరి ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బాల్స్ ఫ్రమ్ ది బాక్సెస్ కోసం మాట్లాడితే, అంటే బాక్స్ 2 ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బాల్స్
ఫ్రమ్ పర్టికులర్గా ఇక్కడ బాక్స్ మాత్రమే, మూడు బాక్స్లో ఇక్కడ బాక్స్ టూ కోసం మాట్లాడుతున్నాం, ఓన్లీ టూ కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి ఫార్ములా ఏంటి? సో పి ఆఫ్ బీ టూ బై ఆర్ వన్ ఇది మనం కనుక్కోవాల్సింది. ఎందుకంటే బాక్స్ టూలో ఆర్ కనుక్కోవాలి. ఎన్ని కనుక్కోవాలి? బాక్స్ టూ ఆర్ కనుక్కోవాలి. కాబట్టి ఫార్ములా ఏంటి బహాడ్ చేయాల్సి లేకుండా సింపుల్గా చెప్పాలి. చెప్తా చూడండి, ఇక్కడ పైన ఏముంది? బీ టూ కదా. సో పి ఆఫ్ బీ టూ ఇంటూ ది రివర్స్ చేయండి, పి ఆఫ్ ఆర్ బై బీ టూ రివర్స్ చేశాము. రివర్స్ చేస్తే ఆర్ బై బీ టూ. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఇవే సెక్టార్స్ని మూడు వేసుకోండి, ఇవే మూడు వేసుకోండి. పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఆర్ బై బి ప్లస్ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఆర్ బై బి ఓకే ప్లస్ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఆర్ బై బి. నేను ఇలాంటివే మూడు వేసుకున్నాను ఎందుకంటే ఆ మూడు బాక్స్ ఉన్నాయి కాబట్టి. చూడండి, బి వన్ బి వన్ బి టూ బి టూ బి త్రీ బి త్రీ ఏంటి బి వన్ బి వన్ బి టూ బి టూ బి త్రీ బి త్రీ పైన ఎలాగైతే వేసుకున్నామో అలాంటివి మూడు సెట్స్ ఇవి. ఓకే, ఇది అకార్డింగ్ టు ద బేస్ థీరం వైజ్గా అది కూడా చెప్పాను, చాలా ఈజీగా చెప్పాను, మనం చాలా ఇందులో సర్చ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఫార్ములా బహాడ్ చేయవలసి లేకుండా మీకు ఈజీగా రాసి చూపించాను. ఓకే, సమ్ వైజ్ చూద్దాం ఎలాగ వస్తుందో సింపుల్గా. చాలా చాలా సింపుల్. బీ టూ ఏది? బీ టూ చెప్పండి. ఇది బీ టూ వన్ బై త్రీ ఇంటూ వన్ బై ఫోర్ వన్ బై త్రీ ఇంటూ వన్ బై ఫోర్ ఓకే. ఇక్కడ బీ వన్ ఇంటూ ఆర్ బీ వన్ బీ వన్ ఏంటి? ఇది ఇది ఇంటూ ఇది. ఇది సింప్లిఫై చేసుకోండి, వన్ బై టూ వస్తుంది ఇక్కడ. త్రీ వన్ సార్ త్రీ టూ సార్ ఓకే. ఇది ఇంటూ ఇది అక్కడ వేసుకోండి, వన్ బై త్రీ ఇంటూ వన్ బై టూ వన్ బై త్రీ ఇంటూ వన్ బై టూ ప్లస్ నెక్స్ట్ వన్ బై త్రీ ఇంటూ వన్ బై ఫోర్ వన్ బై త్రీ ఇంటూ వన్ బై ఫోర్ నెక్స్ట్ వన్ బై త్రీ ఇంటూ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ వన్ బై ఫోర్. నేను సింపుల్గా ఏం చేశాను సార్, బీ టూ ఆర్ బీ టూ ఈ రెండు ఫస్ట్ పైన వేసాను. వేసిన తర్వాత ఈ రెండు ఇంటూ ప్లస్ ఈ రెండు ఇంటూ ప్లస్ ఈ రెండు ఇంటూ వేసుకున్నాను. చాలా చాలా సింపుల్, మీరు కూడా అలా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఇక్కడ వన్ బై త్రీ కామన్ తీశాను. సో వన్ బై త్రీ ఇక వన్ బై త్రీ కామన్ తీసినట్టు ఇక్కడ కామన్ తీసుకోండి, వన్ బై త్రీ కామన్ తీస్తే ఏమొస్తుంది? వన్ బై టూ ప్లస్ వన్ బై ఫోర్ ప్లస్ ఏమొచ్చింది ఇక్కడ వన్ బై ఫోర్ ఓకే వన్ బై ఫోర్. సో ఏం చేశాను, ఇక్కడ వన్ బై త్రీ ఇక్కడ వన్ బై త్రీ ఇక్కడ వన్ బై త్రీ కామన్ తీశాను. ఈ వన్ బై త్రీ ఈ వన్ బై త్రీ క్యాన్సిల్ ఓకే. ఇంకా మీరు ఎల్సిఎం చేయండి, వన్ బై ఫోర్ పైన వన్ బై ఫోర్ కింద వేసుకున్నాను. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఫోర్ వస్తుంది ఎల్సిఎం, మూడింటి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? ఫోర్ వచ్చింది ఎల్సిఎం ఓకే. బాయ్ ఫోర్ బాయ్ ఓకే. ఇక్కడ ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి ఈ వన్ వన్ యాస్పీ వస్తుంది ఓకే. ఇక్కడ ఫోర్ లేదు కదా, ఇక్కడ టూ ఉంది. టూ టేబుల్లో ఫోర్ ఎప్పుడు వస్తుంది? టూ టూ జార్ ఫోర్. టూ టేబుల్లో ఫోర్ ఎప్పుడు వస్తుంది? టూ టూ జార్ ఫోర్ కాబట్టి ఆ టూ వేసుకోవాలి ఓకే. సో ఈ ఇక్కడ కింద ఫోర్ ఉంది, ఈ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది. వన్ ఈజ్ ఈక్వల్స్ టు వన్, టూ ప్లస్ వన్ త్రీ, త్రీ ప్లస్ వన్ ఫోర్, ఫోర్ ఫోర్ ఇస్ ద ఆన్సర్, వన్ బై ఫోర్ ఇస్ ద ఆన్సర్. సో ఇది మనం ప్రాబిలిటీ ఆఫ్ బి పి ఆఫ్ బి టూ బై ఆర్ ఏంటి? వన్ బై ఫోర్. చాలా సింపుల్గా మీకు చెప్పాను. ఫస్ట్ మనం బాక్స్ ప్రాబిలిటీ తీసుకున్నాము,
ఫస్ట్ ఏంటి బాక్స్ ప్రాబిలిటీ. సో మూడు సేమ్ వచ్చింది 1/3, 1/3, 1/3. ఎందుకంటే ఫస్ట్ కావాలంటే మూడిట్లో ఒకటి, సెకండ్ కావాలంటే మూడిట్లో ఒకటి, థర్డ్ కావాలంటే మూడిట్లో ఒకటి బాక్స్ ప్రాబిలిటీ. నెక్స్ట్ ఏంటి, మనం రెడ్ బాల్ బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3. రెడ్ బాల్ ఏంటి, రెడ్ బాల్ బాక్స్ 1లో ఉంది, రెడ్ బాల్ బాక్స్ 2లో ఉంది, రెడ్ బాల్ బాక్స్ 3లో ఉంది. దాని తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ పర్టికులర్గా బాక్స్ 2 కోసం, ఫ్రమ్ ద బాక్స్ 2 కోసం మాట్లాడాలి. అప్పుడు ఏం చేసుకోవాలి, ప్రాబిలిటీ ఆఫ్ B2/R. ఫార్ములా ఏంటి, P(B)2 రివర్స్ వేసుకోవాలి ఇక్కడ, అదే ఇక్కడ సేమ్ వేసుకున్నా 1, 1, 2, 2, 3, 3 సబ్స్టిట్యూషన్ చేశాను, కామన్ తీసాను, క్యాన్సిలేషన్ చేశాను. అలా కాకుండా బాక్స్ 2 కావాలంటే బాక్స్ 3 కావాలంటే ఇది సేమ్ ఉంటుంది, ఇక్కడ B3, 3, బాక్స్ 1 అనుకో, ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంటుంది. సో సింపుల్గా స్టూడెంట్స్ ఇది మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.